విశ్వామిత్ర సహితులై రామలక్ష్మణులు విధురానగరం వైపు సాగుతూ ఉంటే సాయంత్రం అయింది. శోణభద్రా నదీ తీరం చేరారు. అక్కడ సంధ్యను ఉపాసించారు, విశ్రమించారు. అప్పుడు విశ్వామిత్రుడు వారికి తమ వంశ వృత్తాంతాన్ని వివరించాడు. మరునాడు ఉషఃకాలంలో విధ్యుక్త కర్మలు నిర్వర్తించి ప్రయాణం ప్రారంభించారు. ఆయన ఏవేవో కథలు చెబుతున్నాడు. మార్గాయాసం తెలియకుండా కథలు వింటూ సాగుతున్నారు రాకుమారు. మిథిలానగరానికి అల్లంత దూరంలో ఉన్న అడవిలో ప్రవేశించగానే రాముడు, మహర్షి, ఈ అడవి ఇంత ప్రశాంత రమణీయంగా ఉన్నా నిర్జనంగా ఉంది. ఒక పక్షి కోత లేదు, ఒక జంతువు అలికిడి లేదు. ఏమిటి దీని కథ అనగా ఆయన, నాయన, ఇది గౌతమ మహర్షి ఆశ్రమం. మహాతపస్సంపన్నుడైన ఆ మహర్షి ఈ ఆశ్రమ పరిసరాలలోకి ఎవరూ కన్నెత్తి చూడడానికి వీర్లేదు అన్నట్టుగా ఉండేవాడు. ఆయన భార్య అహల్య. వారు హయులు తపోదీక్షలో ఉంటున్న రోజులలో నిఖిలలోకాశ్చర్యకర సౌందర్యంతో విరాజిల్లే అహల్య మీద దేవతాధీశుడైన ఇంద్రుని మనస్సు పడింది. ఒకనాటి తెల్లవారుజామున ఆశ్రమంలో మహర్షి లేని సమయంలో మునివేషధారి అయి వచ్చి, ఓ సుందరాంగి, భోగార్థినై వచ్చారు అనగా ఆవిడ, ఇది ఋతుకాలమా అని ప్రశ్నించింది. అప్పుడు దేవేంద్రుడు, ఋతుకాలం వరకు నిరీక్షిస్తూ ఉండడం సజ్జనులు చేసే పని కాదు అని ఏవో ధర్మశాస్త్రాలు చెప్పి నా వాంఛను తిరస్కరించటం అన్నాడు. వచ్చినవాడు వాసవుడని తెలిసి కూడా అహల్య దేవేంద్రునంతటివాడు తన మీద వ్యామోహంతో వచ్చాడని పొంగిపోయి ఇంద్రునితో శయ్యాసుఖాన్ని అనుభవించిన అనంతరం అహల్య, దేవేంద్ర, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు తక్షణం వెళ్ళిపో, మహర్షి వచ్చేవేళయ్యాయి, అది మనిద్దరికీ శ్రేయస్కరం కాదు అనగానే దేవేంద్రుడు, నాకు కూడా సంతోషం కలిగింది, వచ్చిన దారినే వెడుతున్నాను అని పర్ణశాల దాటుతున్నాడు. దాటుతున్నాడో లేదో రానే వచ్చాడు మహర్షి. వచ్చిన గౌతమునికి జరిగిన కథ తెలిసింది. అగ్నిహోత్ర సదృశ కాంతితో ఉన్న గౌతముడు దేవేంద్రుని చూసి, ఓరి, కపటవేషంతో అకృత్యానికి తలపడ్డ నువ్వు విఫలుడి అవుతావు అని శపించి ఉత్తర క్షణంలో అహల్య వైపు తిరిగాడు. ఓసి బుద్ధిహీనురాలా, నువ్వు చేసిన ఈ అకార్యానికి ప్రాయశ్చిత్తంగా గాలి ఆహారంగా ఈ బూడిదలో పడి ఉండు. ఏ ప్రాణి కంటా పడవు, ఇది నీకు ప్రాయశ్చిత్తం. రఘువంశీయుడు పవిత్రాత్ముడు అయిన రామచంద్రుడు ఈ ఆశ్రమంలో కాలు పెట్టిన క్షణంలో నువ్వు పవిత్రురాలి అవుతావు. ఆయనకు ఆతిథ్యమిచ్చి మోహ లోభ దూరురాలివై నన్ను సమీపించు అని ఆయన ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అది మొదలుగా ఈ ఆశ్రమ ప్రాంతం ఇలాగే ఉంటోంది అంటూ విశ్వామిత్రుడు ముందుకు సాగుతున్నాడు. రామలక్ష్మణులు ఆయన వెంట నడిచారు. ధూమావృతమైన అగ్నిశిఖల, తుషారాచ్ఛాదితమైన చంద్రప్రభల, నీటిలో ప్రతిఫలించే సూర్యబింబంలా ఉన్న అహల్య వారి కంటబడింది. రాముని దృష్టి పడింది. అంతే, అహల్య పూర్వరూపంతో లేచి నిలబడింది. రామలక్ష్మణులిద్దరూ ఆ ఋషిపత్ని పాదాలకు నమస్కరించారు. ఆవిడ వారిని లేవనెత్తి స్వస్థచిత్తంతో అంత్యపాద్యాలు అర్పించి అతిథి పూజ చేసింది. అప్పుడే ప్రకృతి పొలకించినట్టు పూలవాన కురిసింది. ఆ సమయానికే గౌతమహర్షి కూడా విచ్చేసి రామలక్ష్మణులతో విశ్వామిత్రుని ఆదరించి అహల్యా సహితుడై తపోమయ దాంపత్య జీవన దీక్ష వహించాడు. విశ్వామిత్రుడు సాగుతున్నాడు, రామలక్ష్మణులు అనుసరిస్తున్నారు. సాగి సాగి మిథిలానగరం చేరుతున్నారు. మిథిలానగర సమీపంలోని ఋషివాటికకు చేరినట్టు వార్త అందిన క్షణంలోనే జనకుడు తన కుల పురోహితుడైన శతానందులతో వెళ్లి అతిథి మర్యాద జరిపించి, మహర్షి, అశ్విని దేవతా సదృశులుగా ఉన్న ఈ రాకుమారు ఎవరు అనగా ఆయన, జనక మహారాజా, వీరు దాశరథుడు, రామలక్ష్మణుడు. మా సిద్ధాశ్రమంలో ఎన్నెన్నో విఘ్నాలు కలిగించే రాక్షసులను సంహరించి గౌతమ మహర్షి ఆశ్రమంలో అహల్యను ఉద్ధరించారు. అహల్య గౌతములు మళ్లీ తపోదీక్ష వహించారు. ప్రస్తుతం వీరు శివధనుస్సును చూడాలనే సంకల్పంతో వచ్చారు అనగానే శతానందుడు తన తల్లి అహల్య శాప విముక్తురాలైందని వింటూ సంతోష సాగర తరంగాలలో తేలియాడుతున్న హృదయంతో కొన్ని క్షణాలు అలా ఉండిపోయి విశ్వామిత్రుల వారిని సమీపించి, మా అమ్మగారి యోగక్షేమాలు చెప్పండి అని
ఓ రఘువంశదీపమా, నువ్వు ఎంత అదృష్టవంతుడివయ్యా! ఈ విశ్వామిత్రుల వారి రక్షణలోకి రావడం వల్ల ఈయన ఎంతటివాడో ఎరుగుదువా? ఈయన బ్రహ్మపుత్రుడు కుశుడు, ఆయన కుమారుడు కుశరాహుడు, ఆయన పుత్ర కామేష్టి చేసి గాధిని కన్నాడు. గాధేయుడే ఈ విశ్వామిత్రుడు. గాధి అనంతరం వేగిన సింహాసనం ఎక్కి ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. ఒకనాడు వేటకు వెళ్ళి సర్వ ప్రాణికోటికి ఆహ్లాదం కలిగించే వశిష్ఠుల వారిని ఆశ్రమంలో దర్శించాడు. వచ్చిన మహారాజుకు స్వాగత సత్కారాలు జరిపాడు. ఆతిథ్యమిస్తానన్నాడు. రాజపరివారం అంతా నదీ స్నానానికి వెళ్ళింది. వశిష్ఠుడు ఆశ్రమంలో ఉన్న గోవు శబల దగ్గరికి వెళ్ళి మహారాజుకి పరివారానికి ఉచిత రీతిని ఆతిథ్యం ఇవ్వాలి అన్నాడు. అంతే, విశ్వామిత్రుడికి సేనా పరివారానికి పంచభక్ష్యాలతో విందు జరిగిపోయింది. అందరూ తృప్తిగా పూజించి లేచారు. ఆ గోవు శక్తి విశ్వామిత్రుని మనస్సును హరించింది. అప్పుడు ఆయన, మహర్షి, మీ అతిథి మర్యాదలు మాకు చాలా సంతోషం కలిగించాయి. అందులో ఈ గోవు ప్రభావం మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రభువులు రత్నహారుడని మీకు తెలియని విషయం కాదు. ఈ గోరత్నాన్ని మాకు అర్పించి పరిహారంగా ఓ 100,000 గోవులు తీసుకోండి అన్నాడు. మహారాజా, 1,000,000 గోవులిచ్చినా ఈ గోవును విడిచిపెట్టలేదు. నా జీవయాత్రకు ఇదే పరమాధార, నా సర్వస్వము ఇది. దీనిని విడిచి క్షణం కూడా బ్రతకలేను. విశ్వామిత్రుడు మళ్లీ అడిగాడు. శతవిధాల ప్రయత్నించాడు. సహస్ర విధాల తన అంగీకారం తెలిపాడు వశిష్ఠుడు. శబలను బంధించి తీసుకువెడతామన్నాడు. చాలా సంతోషం అన్నాడు వశిష్ఠుడు. సైన్యం సమీపిస్తోంది. చూసింది శబల. మహర్షి, నన్ను వీరికి దానమిచ్చారా? శబల, నేను నిన్ను విడుస్తానా? అధికార బల మద దర్పంతో మహారాజు నిన్ను తీసుకువెడుతున్నాడు. ఏం చేయగలను? మహర్షి, క్షాత్రం కంటే బ్రాహ్మ్యమే బలిష్టమైనది. బ్రహ్మబలాన్ని మించిన బలం లేదని మీరు ఎరుగనది కాదు. దానితో మీరు విశ్వామిత్రుని నిరోధించండి. మీకది అంగీకారం కాకపోతే నాకు అనుజ్ఞ ఇవ్వండి, నన్ను నేనే రక్షించుకుంటాను. మహర్షి అంగీకరించాడు. శబల శరీరం నుండి వేల లక్షల సంఖ్యలో వనచర సైనికులు ప్రభవించి విశ్వామిత్రుని సేనను నిహతం చేస్తున్నారు. ఆయన తన అస్త్రశస్త్రాలతో వస్తున్న సైన్యాన్ని సంహరిస్తున్నాడు. శబల మళ్లీ సృష్టిస్తోంది. విశ్వామిత్రుని సైన్యం నేల కొలుగు. ఒకే ఒక్క కుమారుడు మిగిలాడు విశ్వామిత్రుని. వానిని తీసుకుని రాజధానికి వెళ్లి సింహాసనం ఎక్కించాడు. హిమవత్ పర్వత ప్రాంతాలకు పోయి తపోదీక్ష వహించాడు. మహాదేవుడు ప్రసన్నుడై ధనుర్వేదం సాంగోపాంగంగా అనుగ్రహించాడు. అస్త్ర విద్యా రహస్యాలన్నీ గ్రహించాడు. ఆ దర్పంతో మళ్లీ వశిష్ఠుణ్ణి సమీపించి ఆగ్నేయాది అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. ప్రతి అస్త్రాన్ని భస్మం చేసి వశిష్ఠుడు, ఓ దుష్టుడా, కన్న బిడ్డలా చూసుకుంటున్న ఆశ్రమాన్ని సర్వనాశనం చేసిన నిన్ను కనికరించలేను. నీ వంటి క్రూరుడు భూమి మీద ఉండకూడదు అని బ్రహ్మదండం పైకెత్తాడు. వారుణ, రౌద్ర, ఐంద్ర, మానవ, మోహన, స్వాపన, సంతాపన, జృంభణాది అస్త్రాలని ప్రయోగించాడు విశ్వామిత్రుడు. బ్రహ్మదండ ఛాయలలో అవన్నీ పరాస్తాలవుతున్నాయి. అప్పుడు విశ్వామిత్రుడికి బ్రహ్మబలం అవగతమైంది. తన క్షాత్రాన్ని అస్త్రశక్తిని నిందించుకుంటూ దక్షిణ దిశగా పోయి తపస్సు ప్రారంభించాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రజాపతి బ్రహ్మ ప్రత్యక్షమై నువ్వు రాజర్షివయ్యావు అనగా విశ్వామిత్రుడు, రాజర్షిని కావడానిక ఈ తపస్సు చేసింది అన్నాడు. అని మళ్లీ తపస్సు ప్రారంభించాడు. ఆ తీవ్రమైన తపస్సుకు సంతుష్టుడైన ప్రజాపతి ప్రత్యక్షమై బ్రహ్మర్షి అన్నాడు. తృప్తి కలగలేదు. ఏం కావాలని? ఈ మాట అనవలసింది నువ్వు కాదు, వశిష్ఠుల వారు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి అనగా వశిష్ఠుల వారు వచ్చి బ్రహ్మర్షి అని ముమ్మారు పిలిచాడు. ఈయన ఆనంద తరంగిత స్వాంతుడై తపోదీక్షను విరమించాడు. అంతటివాడు ఈ విశ్వామిత్రుడు అని శతానందుడు విశ్వామిత్రుల వారి యొక్క గాథను వినిపిస్తూ ఉన్నాడు. రామలక్ష్మణుడు ఆనంద తరంగిత హృదయులై వింటున్నారు. కథ పూర్తికాగానే విశ్వామిత్రుడు అన్నాడు, ఒక్కమారు ఆ శివధనుస్సును తెప్పించినట్లయితే ఈ బాలకులు చూస్తారు అనగా జనక మహారాజు సంతోషంతో, అయ్యా, దారిని చూడబోయే ముందు దీని కథ కొంచెం వినాలి. కృతయుగం నాటి మాట. దక్షయజ్ఞ విధ్వంసం చేసి పరమశివుడు ఆ ధనుస్సును మా ముత్తాత దేవరాత్రిని ఇంట ఉంచారు. ఆ తరువాత కొంతకాలం దానిని దేవతలు తీసుకువెళ్ళి మళ్లీ మా ఇంటనే ఉంచారు. అది నాటి నుంచి ఇక్కడే ఉంటోంది. ఈ ధనుస్సును ఎవరు ఎక్కుపెడితే వారికి నా బిడ్డనిచ్చి వివాహం చేస్తాను అని స్వయంవరం ప్రకటించాను.
ఎందరెందరో రాకుమారులు వస్తున్నారు, వెడుతున్నారు. ఒక్కరూ ఆ ధనుస్సు మీద చెయ్యి వేసినవారు లేరు. అంత దూరం నుంచే నిలబడి రెండు చేతులు జోడిస్తున్నారు. పోనీ అని ఊరుకున్నాను. అయితే ధనుస్సును ఎత్తలేని ఆవేదనతో వారు మా రాజ్యం మీద దండయాత్ర చేస్తున్నారు. నానాక్లేశాలు కలిగించారు. అందులో సాంకాశ్యాధిపతి సుధన్వుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ నగరానికి నా తమ్ముడు కుశధ్వజుణ్ణి పాలకుడుగా నియమించాను. అలా రోజులు గడుస్తున్నాయి. వస్తున్నారు, వెడుతున్నారు రాకుమారులు. 8 చక్రాల రథం మీద ఉక్కుతో చేసిన పెట్టెలో ఉన్న ధనుస్సును 5,000 మంది లాక్కోవచ్చారు. దానిని చూస్తూనే జనక మహారాజు, మహర్షి, మీ రాజపుత్రులు కూడా ప్రయత్నించవచ్చు. ఈ ధనుస్సును ఎత్తగలిగిన వారికి నా బిడ్డనెచ్చి వివాహం చేస్తానని ఇతఃపూర్వమే తమకు మనవి చేశాను అనగా విశ్వామిత్రుడు చిరునవ్వుతో రాముని వైపు తిరిగాడు. రామచంద్రుడు అదే ఆజ్ఞగా స్వీకరించాడు. లేచాడు, ముందుకు సాగుతున్నాడు. ధనుస్సు ఉన్న మంజూష దగ్గరగా వచ్చాడు. తలుపు తెరిచి, మహర్షి ఆజ్ఞయా అన్నట్టు విశ్వామిత్రుల వారి వైపు చూశాడు. విశ్వామిత్రుడు జనక మహారాజును చూశాడు. ఆయన చిరునవ్వుతో విశ్వామిత్రుని చూశాడు. విశ్వామిత్రుడు చిరునవ్వుతో రామచంద్రుని చూశాడు. రామచంద్రుడు చిరునవ్వుతో నడ్డి వంచి ధనుస్సు మధ్యభాగం అందుకొని అల్లెత్రాడు బిగిస్తున్నాడో లేదో పిడుగులు పడుతున్న ధ్వనితో, పిడుగులు పడుతున్నట్టు, పర్వతాలు చిన్నాభిన్నమవుతున్నట్టు, భూమి కంపిస్తున్నట్టు అనిపించింది. అందరూ ఆశ్చర్యచకిత దృక్కులతో నిలబడిపోయారు. కొంతసేపటికి కాని అక్కడ ఎవరికీ స్మృతి రాలేదు. అప్పుడు జనక మహారాజు లేచి, విశ్వామిత్ర మహర్షి, ఈ దశరథుల పరాక్రమం ఇక్కడి వారందరూ తిలకించారు. ఇంతటి చిన్న వయస్సులో అంతటి పరాక్రమం ప్రదర్శించిన వీరుడు మరొకడు ఈనాడు కనిపించడు. అటువంటి వానిని భర్తగా పొందిన నా బిడ్డ మా వంశపు కీర్తిని దిశాంతాల వరకు ప్రాకింపచేయగలదు. నా ప్రాణంగా చూసుకుంటున్న సీతను ఈయనకిచ్చి వివాహం జరిపించాలి. మీరు అనుజ్ఞ ఇస్తే ఇప్పుడే అయోధ్యా దేశానికి సందేశం పంపిస్తాను అనగానే విశ్వామిత్రుల వారు చిరునవ్వుతో ఆమోదించారు. దూతలు అయోధ్యకు వెళ్లారు. వారి ముఖాన సమాచారం విన్న దశరథ మహారాజు సంతోషంతో కులగురువులైన వశిష్ఠ వామదేవులతో, మిగిలిన మంత్రులతో చతురంగ బలాలు వెంటరాగా మంత్రి సామంత పురోహితులను తోడుకొని 4 వ్యవధిలో విదేహకు వచ్చారు. కులగురువులు శతానందులతో జనక మహారాజు ఎదురుగా వెళ్లి స్వాగతమిచ్చి ఉచిత భవనాలలో విడిది చేయించారు. జనకుని యొక్క సోదరుడు కుశధ్వజుడు కూడా వచ్చాడు. ఆ మరునాడు మంత్రి పురోహితులతో సంప్రదించారు. రఘువంశ ప్రభువులను వారి ఆత్మీయులతో, ఆప్తులతో మా సభాభవనానికి ఆహ్వానించారు. మంత్రి సుధాముల వారు సగౌరవంగా తోడ్కొని వచ్చారు. దశరథ మహారాజు సంతోషంతో, జనక మహారాజా, వశిష్ఠుల వారు మా పురోహితులే కాదు, మా కుల దైవం. వారి మాట మాకు శిరోధార్యం. విశ్వామిత్రులతో సంప్రదించి వారు మాకు ఆజ్ఞాపిస్తారు అనగానే వశిష్ఠుడు లేచి, శాశ్వతుడు అవ్యక్తుడు అయిన పరబ్రహ్మం నుండి ప్రభవించాడు బ్రహ్మ. ఆ ప్రజాపతికి మరీచి ఉద్భవించాడు. ఆయనకు కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, ఈయనకు మనువు, మనువు పుత్రుడు ఇక్ష్వాకు, ఆయన తొట్టతులి అయోధ్యాధిపతి. ఆ వంశంలో వంశమంత దిలీప, భగీరథ, కకుత్సు అలా ఒకరి తరువాయి ఒకరు పాలించారు. ఆ పాలకులలో రఘువు శ్రేష్ఠుడు అంటూ వారి ప్రవరంతా చెప్పి, అంబరీష నాభాగుల అనంతరం అజమహారాజు, అజమహారాజు కుమారుడు మా ప్రభువు దశరథుడు, ఈ ప్రభువు బిడ్డలు రామలక్ష్మణుడు. ఆ రామలక్ష్మణుల కోసం జనక మహారాజా, అసదృశశీల రూప లావణ్య వయస్వినుడైన నీ కుమార్తెలను అర్థిస్తున్నాను అన్నాడు కన్యావరణ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ. అప్పుడు జనక మహారాజు, ధర్మ కర్మ ఆచరణంతో ముల్లోకాలలో ఖ్యాతి పొందిన నిమి వంశం మాది. దానికి మూల పురుషుడు నిమి, ఆయన కొడుకు మిథి, ఆయన కుమారుడు జనకుడు. ఈయన వల్ల మా వంశం జనక వంశంగా ప్రఖ్యాతమైంది. అలా వర్ధిల్లిన మా వంశంలో కీర్తిరాతుడు మహారోముడు ప్రభవించారు. ఆయనకు స్వర్ణరోముడు, ఆయనకు హ్రస్వరోముడు. ఈ హ్రస్వరోముల వారు మా పితృదేవుడు. మేమిద్దరం అన్నదమ్ముడం. నేను శీరధ్వజుణ్ణి, వీడు కుశధ్వజుడు. నన్ను సింహాసనం ఎక్కించి మా పితృపాదులు వానప్రస్థానికి వెళ్లారు. ఇది మా వంశ చరిత్ర. ఈ వంశంలో పుట్టిన నేను నా కుమార్తె అయిన సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అన్నాడు. ఆ మాటలు వింటూ చిరునవ్వుతో విశ్వామిత్రుడు, మీ ఉభయుల వంశాలు చాలా విఖ్యాతమైనవి. ఈ సంబంధం మా అందరికీ ఆనందప్రదమే.
అయితే నాదొక్క కోరిక ఉన్నది జనక మహారాజా, నీ సోదరుడైన కుశధ్వజునికి ఇద్దరు బిడ్డలున్నారు కదా, వారిని మా భరత శత్రుఘ్నులకు ఇవ్వాలి అని నేను కోరుతున్నాను అంటుంటే జనక మహారాజు హృదయం ఆనంద తరంగిణి అయి ఆసనం దిగి చేతులు జోడించి, మునిలోక పూజ్య, మీ మాట మాకు వారికి ఉభయులకు శిరోధార్యమే. మా మాండవిని భరతునికి, శతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి వివాహం జరిపించడం కంటే అదృష్టమేముంది అన్నాడు. రామలక్ష్మణులను వెంటబెట్టుకుని దశరథ మహారాజు విడిది మందిరం చేరాడు. బంగారు తొడుగుల కొమ్ములు గల గోవులను భూరి దక్షిణలతో వేదవిధులకు దానం చేయించారు. ఆ రోజునే భరతుని మేనమామ యుధాజిత్తు వచ్చాడు. వారికి జరగవలసిన మర్యాదలు జరిగాయి. ఆనాడు ఉపవాస వ్రతం పూని రాత్రి గడిపారు. తెలతెలవారుతోంది. విధ్యుక్త క్రియలు నిర్వహించి సుముహూర్త వేళకు యజ్ఞవేదిక దగ్గరకు వచ్చారు. పెళ్లివారిని ద్వారంలో నిలబెట్టి శ్రీ వశిష్ఠులు జనక మహారాజు దగ్గరకు వచ్చి, జనక రాజఋషి, మంగళప్రదమైన ముహూర్తం సమీపిస్తోంది. మా మహారాజు ఇక్కడ నిలబడి ఉన్నాడు. కన్యాదాతగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించు, కళ్యాణ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అన్నాడు. అప్పుడు జనక మహారాజు, మహర్షి, ఇక్కడ దాత ఎవరు, ప్రతిగ్రహీత ఎవరు, ఇదంతా మీదే అని మనవి చేసుకుంటున్నాను. ఎక్కడ ఏం జరగాలో అది జరిపించండి. నాదేముంది, నా బిడ్డలు మంగళక్రియలన్నీ పూర్తి చేసి అదుగో కళ్యాణ వేదిక దగ్గరకు వస్తున్నారు, శుభకార్యాన్ని జరిపించండి. ఆ మాటలు విన్నాడు. భూరి దక్షిణలతో, దాన ధర్మాలతో అన్ని క్రతువులు సాగించడానికి సన్నద్ధాలు పూర్తి చేశారు. తెలతెలవారుతోంది. యజ్ఞశాల మధ్యంలో కళ్యాణ వేదిక, దాన్ని గంధ పుష్పాక్షరాలతో అలంకరించారు. రకరకాల ధాన్యాల మొలకలతో పాలికలు, వేదిక మీద లాజపాత్రలు, సిర్క్ స్రవాలు, అగ్రాలు కల పవిత్ర దర్భలు, అగ్నిని వ్రేయించారు. సర్వాభరణాలతో జానకీదేవిని అలంకరించి తీసుకుని వచ్చారు. అగ్నికి అభిముఖంగా దాశరథులలో జ్యేష్ఠుడైన రాముని ఎదురుగా జానకీదేవిని నిలబెట్టారు. అప్పుడు జనక మహారాజు అంటూ మంత్రపోత జలాలతో సీతాదేవి యొక్క హస్తాన్ని రాములవారి చేతిలో ఉంచి పాణిగ్రహణ ముహూర్తాన్ని నడిపించారు. అందరూ మంగళాశీస్సులు పలికారు. అలానే ఊర్మిళ లక్ష్మణులకు, మాండవి భరతులకు, శృతకీర్తి శత్రుఘ్నులకు పాణిగ్రహణ మహోత్సవాలు విధ్యుక్తంగా నడిపించారు. వశిష్ఠుల వారి ఆదేశానుసారం దంపతులందరూ ముందుగా అగ్నికి నమస్కారాలు చేశారు. ఆ తరువాయి దశరథ మహారాజు, అనంతరం మహర్షి సంఘానికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. ఎవరి విడిది భవనాలకు వారు వెళ్లారు. ఆ మరునాడే విశ్వామిత్రుల వారు తమ ఆశ్రమానికి ప్రయాణం కట్టారు. కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా జరిపించి దశరథ మహారాజు సముచిత సత్కారాలు అందుకుని కొడుకులతో, కోడళ్లతో అయోధ్యకు బయలుదేరబోతున్నాడు. రథాలు సాగుతున్నాయి. ఆ మహారాజుకు దుశ్శకునాలు కనిపించాయి. పక్షుల ఆర్తస్వరాలు, మృగాలు అప్రదక్షిణంగా వెళ్లడం, తీవ్ర వేగంతో ప్రభంజనం. దశరథుడు తన కులగురువులను చేరి, ప్రభు, ఏమిటి దుశ్శకునాలు అనగా, ఆయన, నాయనా, దుశ్శకునాలతో పాటు శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏదో విపత్తు రాబోయి తొలగుతుంది, ఏమీ భయపడక అంటున్న వేళకే పర్వత శిఖర ఉత్తుంగ దేహంతో, భస్మపూరిత గౌరదేహంతో, బద్ధ జటాజూట మండిత శిరస్సుతో, కాలాగ్ని జ్వాలా సదృశ లోచనాలతో, నిప్పులు జిమ్మే పదునుకల పరశువు భుజాన పూని, వైష్ణవధనువు పట్టి తన రాక కారణంగా రేగిన సుడిగాలిని నిరోధిస్తూ త్రిపురాసుర సంహార దీక్షలో ఉన్న పినాకపాణిలా వచ్చి నిలిచాడు పరశురాముడు. తన తండ్రిని వసించిన కార్తవీర్యార్జునుని మీద క్రోధంతో సర్వ రాజలోకాన్ని పరాభూతం చేసి తపస్సుకు వెళ్ళాడే, ఇప్పుడు మళ్లీ ఎవరు ఈయనకి క్రోధం కలిగించారు అని వశిష్ఠాదులు ఆశ్చర్యపోతూ ఆయనకు ఎదురు వెళ్లి నమస్కరిస్తున్నారు. అతిథి సత్కారాలు పొంది పరశురాముడు, దాశరథి, నీ పరాక్రమం శివధనుస్సును ఛేదించింది అని విన్నాను. ఆ పరాక్రమ పరీక్షకి మరొక ధనుస్సు తెచ్చాను. దీన్ని సంధించి బాణం తొడిగితే నీ వంటి పరాక్రమునితో యుద్ధం చెయ్యాలని ఉంది అనగా దశరథుడు గదగదలాడుతూ, పరశురామ, ఈ క్షత్రియ జాతి మీద ఇంకా నీ క్రోధం తగ్గలేదా? మహాతపస్వి, నిన్ను శరణు వేడుతున్నాను. నా కుమారుని మీద యుద్ధానికి రా, శస్త్రం చేత పట్టను అని ప్రతిజ్ఞ చేశావే, ఆ ఆడిన మాట తప్పుతావా? సర్వభూమండలాన్ని కశ్యప ప్రజాపతికి ధారపోసి మహేంద్రగిరి మీద తపోదీక్షలో ఉన్నావే, ఇక్కడికి ఎందుకయ్యా వచ్చావు? నన్ను కనికరించు, నా బిడ్డల్ని అనుగ్రహించు.
అంటున్నా అటు చెవి పెట్టకుండా పరశురాముడు, రామా, ఇవి రెండు దివ్యధనువులు, ఒకటి త్రిపురాంతకుడిది, మరొకటి మురాంతకుడిది. అందులో శివధనుస్సు నీ చేతులలో విరిగింది. ఇది వైష్ణవధనువు. ఈ వైష్ణవధనువు మా తాత రుచికుల వారి నుంచి మా ఇంట్లో ఉంటోంది. సర్వక్షాత్రమండలాన్ని నిర్జించి ప్రశాంతంగా మహేంద్రగిరి మీద తపస్సు చేసుకుంటున్న నాకు ఈ శివచాప భంగవార్త తెలిసింది. ఇదిగో ఈ ధనుస్సు చేబూని వచ్చాను. దీన్ని పట్టగలిగితే పట్టి శరసంధానం చెయ్యి. చేశావా, నీ వీరత్వాన్ని మెచ్చుకుని నీతో ద్వంద్వయుద్ధం చేస్తాను అనగా రాముడు, ఓ బ్రహ్మవేత్త, మీ పితృభక్తికి సంతోషంతో మీకు పాదాభివాదం చేస్తున్నాను, కాని నా క్షాత్రాన్ని పరిహసిస్తే మాత్రం సహించను. నా పరాక్రమాన్ని చూడాలని కదా అంటున్నారు అని అంటూనే ఆయన చేతిలోని వైష్ణవధనువుని అందుకుని అల్లెత్రాడు బిగించి బాణం తొడిగి, ఇప్పుడు చెప్పండి, మీరు విప్రులు, మా గురువులైన విశ్వామిత్రులకు బంధువులు, కనుక అమోఘమైన ఈ శరాన్ని మీ మీద ప్రయోగించడం లేదు. అయితే శస్త్రం సంధించాను అంటే లక్ష్య భేదనం చెయ్యాలి. ఎక్కడికి విడిచిపెట్టను? మీ ఫలంతో ఆర్జించిన పుణ్యలోకాలు కొట్టనా? మీ గమనశక్తిని నిరోధించనా? అనగా పరశురాముడు సంతోషంతో, రామచంద్ర, ఈ భూమండలాన్ని కాశ్యపులకు ధారపోసిన కారణంగా నేనిక్కడ ఉండడానికి వీల్లేదు. నా గమనశక్తిని భిన్నం చేయకు. నేను మనోవేగంతో మహేంద్రాద్రికి వెడతాను. నా పుణ్యలోకాలు కొట్టి మళ్లీ తపస్సు చేసి సాధించుకుంటాను. ఈ వైష్ణవధనువుతో ఉన్న నిన్ను చూస్తుంటే సాక్షాత్తు నారాయణ స్వరూపునిలా గోచరిస్తున్నావు. నీ చేతిలో పరాజయం నాకు ఆనందంగా ఉంది. విడిచిపెట్టవయా బాణాన్ని, నేను వెడుతున్నాను అంటూ పరశురాముడు శరవేగంతో సాగిపోయాడు. ఇక్కడ రాముడు ఆయన పుణ్యలోకాలను కొట్టేశాడు. అప్పటికి మూర్ఛ నుండి లేచాడు దశరథుడు. నెమ్మదిగా దశరథునికి శీతలోపచారాలు చేసి రథారూఢుని చేశారు. రథాలు అయోధ్యాభిముఖంగా సాగుతున్నాయి కళ్యాణ దంపతులతో. ఇది బాలకాండ. కళ్యాణ దంపతులు సీతారాములు అయోధ్యా నగరంలో అడుగు పెడుతున్నారు. ముందుగా కులగురువులు వశిష్ఠులు, ఆ వెనుక దశరథ మహారాజు, ఆయన వెనుక సీతాదేవి, ఆమె పాణిని బంధించి రామచంద్రుడు, ఆయన అడుగులలో ఊర్మిళా సహితుడై లక్ష్మణుడు, వారి వెనుక భరత శత్రుఘ్నుడు మాండవీ శ్రుతకీర్తులతో. ఆనంద సముద్ర తరంగాలలో ఓలలాడుతోంది అయోధ్యా నగరం. వచ్చిన వారందరికీ సముచిత సత్కారాలు జరిపారు. లక్ష్మీదేవి నాలుగు మూర్తులతో అవతరించినట్లుంది నలుగురు కోడళ్లను చూస్తున్న దశరథుని పట్టమహిషి కౌసల్యాదేవికి. సౌధద్వారంలో కౌసల్యాదేవి, సుమిత్ర, కైకేయి నిలిచి కోడళ్లను కొడుకును లోపలకు తీసుకువెళ్లారు. కులగురువుల ఆజ్ఞానుసారం జరపవలసిన విధియుక్తాలన్నీ జరిపించారు. రోజులు సాగుతున్నాయి. ఒకనాడు దశరథుడు కుటుంబజనులతో ఇష్టసల్లాపాలు నడుపుతూ భరతుని దగ్గరగా తీసుకుని వెన్నుదువ్వి, నాయనా, మీ తాతగారు నిన్ను చూడాలనే కోరికతో ఉన్నారు. మీ మేనమామ వచ్చి చాలా రోజులైంది. ఆయన వెంట వెళ్లడం మంచిది. నువ్వు మా ఆశీర్వాదాలతో వెళ్లి తాతగారిని సేవించిరా అన్నాడు. భరతుడు బయలుదేరాడు. కాలచక్రం తిరుగుతోంది. రామలక్ష్మణులు దశరథ మహారాజు ఆజ్ఞలను పాలిస్తూ గురుసేవలో, మాతృపూజలో, ప్రజాభిమాన సాధనలో కాలం గడుపుతున్నారు. సాంసారిక జీవితంలో సీతారాముల అన్యోన్యం ఎందరికో ఆదర్శమైనవి. ఆయన మీద ఈవిడకు అనురాగం ఎక్కువో, ఈవిడ మీద ఆయనకే రాగబంధం బలిష్టమో చెప్పలేకుండా ఉన్నారు. అయోధ్యా నగర వాసులందరికీ వారు లక్ష్మీనారాయణుల వలె కనిపిస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రజలందరూ రామచంద్రుని గుణగణాలను పొగుడుతూ ఉంటే దశరథుని హృదయం సంతోష సాగరమైనది. సత్య పరాక్రముడు, దయా వినయశీలి, మృదు మధుర భాషి, జితక్రోధుడు, ధర్మవిధుడు, క్షత్రియ కులాచార నిరతుడు, పరేంగితావగాహి, దేశకాలజ్ఞుడు, ఈ విధమైన ప్రశంసలు రామును గూర్చి వింటున్నాడు దశరథుడు. ఆ రోజులలో ఒకనాడు కొలువు తీర్చి మంత్రి సామంత పురోహిత దణనాథులతో పాటు పౌర జానపద ప్రముఖులను, వైశ్యులను, కర్షక శ్రేష్ఠులను సభాభవనానికి రప్పించి, ఓ కోసల ప్రజానాయకులారా, ఇంతవరకు ఈ రాజ్యాన్ని మా వంశీయులు ప్రజాభిమతాన్ని, ప్రజాభిమానాన్ని పొందడానికే పరిపాలన చేశారు. ప్రజాశ్రేయస్సు పరమావధిగా రాజ్యభారం వహించిన నా దేహము, మనస్సు వార్ధక్యంతో కృంగిపోతున్నాయి.
ఈ సింహాసనాన్ని రామునికి అర్పించి వారిని రాజ్యాభిషిక్తుణ్ణి చేసి విశ్రాంతి తీసుకోవాలనుంది. మీరందరూ అనుమతిస్తే పట్టాభిషేకం జరిపిస్తాం. ఆ మాట వింటూనే సభలోని వారందరూ ఆనంద పులకిత దేహుడై, రామచంద్రుడు రాజు కావాలని ఎంతకాలంగానో మా మనస్సులలో ఉంది, ఆ మాట నీ నోట రావడం మాకెంత సంతోషంగా ఉందో చెప్పలేం అంటుంటే దశరథుడు అమాయకంగా నవ్వుతూ, ఓ మహాజనులారా, మీరందరూ నా మనస్సు కష్టపెట్టడం ఇష్టం లేక ఇలా మాట్లాడుతున్నారా? నిజంగా మీ హృదయంలో ఉన్న మాటనే చెబుతున్నారా? అనగా వారు, ప్రభు, ప్రజలందరినీ కన్న బిడ్డల వలె చూచే రాముడు ప్రజారక్షణకై శత్రు సంహారానికి వెళ్లి తిరిగి రాగానే మా అందరి యోగక్షేమాలు విచారించే రాముడు తన రాజ్యంలో ఎవరికి కష్టం వచ్చినా స్వయంగా వచ్చి వారి కుశలం విచారించే రాముడు రాజు కావడం కంటే మేము కోరేది లేదు అనడంతో దశరథ మహారాజు అందరికీ అభివాదాలు అర్పించి వశిష్ఠుల వారి వైపు తిరిగి, గురుదేవ, ప్రకృతి అంతా పులకించి పరవశంతో ప్రసవించిన ప్రసవ సౌరభంతో వసంతం మంద మధుర వాయువులతో ఆశ్వాసని ఇస్తోంది. ఈ చైత్రంలోనే పట్టాభిషేకం జరిపించాలి అనగా సభాసదులందరూ హర్షధ్వానాలు తీశారు. గురువులు ఆశీర్వచన సూక్తాలు పఠించారు. అలా ఉండగా దశరథుడు లేచి, రేపే పట్టాభిషేకానికి ముహూర్తం, తగిన ప్రయత్నాలు తెల్లవారేలోగా సాగాలి అన్నాడు. తక్షణం రామచంద్రుని సభాసదనానికి తీసుకురామన్నారు. కౌసల్యానందవర్ధనుడు వచ్చి చక్రవర్తికి పాదాభివాదం చేశాడు. మహారాజు కొడుకును గాఢంగా ఆలింగనం చేసుకుని తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. తదేకంగా వానివైపే చూస్తుంటే అద్దంలో తన ప్రతిబింబం చూస్తున్నట్టు అనిపించింది దశరథుడికి. నాయనా, నా వంశ జ్యేష్ఠుడమైన నువ్వు నీ గుణంతో శీలంతో ప్రజాహృదయాలను రంజింపజేసి వారి అభిమానాన్ని గౌరవాన్ని పొందావు. నిన్ను సింహాసనం ఎక్కించి నేను వానప్రస్థానికి వెళదామనుకుంటున్నాను. అందుకు తగిన సన్నాహాలు సాగించాలి అనగానే రాముడు తల వంచి తండ్రికి నమస్కరించాడు. అంతఃపురానికి వెళ్ళాడు. వార్త కౌసల్యాదేవి చెవిని పడింది. పడి పడగానే పట్టరాని ఆనందంతో పరిజనానికి ఆప్తులకు అందరికీ కానుకలు పంచిపెట్టింది. మహారాజు తన మందిరానికి వెళ్ళి రాముణ్ణి రప్పించి, నాయనా, చిరకాల రాజ్యభారంతో క్రతు నిర్వహణంతో శరీరం అలసిపోయింది. ఈ ధర్మాన్ని రాజ్యాన్ని జాగ్రత్తగా రక్షించాలి. ఇంత తొందరగా ఈ ముహూర్తం ఎందుకు పెట్టానంటే నాకెన్నో దుస్వప్నాలు వస్తున్నాయి. గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. మనస్సు స్వస్థంగా ఉండగానే నిన్ను సింహాసనం ఎక్కించాలి.